40 రోజులు దాటి ఈ కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 208 దేశాల్లో విజృంభించింది ఈ ప్రాణసంకటంగా మారింది మొత్తం అన్ని దేశాల్లో ప్రధానంగా కూడా ఈ కరోనా వ్యాధి వల్ల జన భయం పడుతూ ఉన్నారు ప్రాణాలు పోతాయనేటువంటి భయం కూడా దీంట్లో కీలకమైన అంశంగా ఉంది కాబట్టి ఏ మనిషైనా చివరిదాకా ప్రాణం కోసం పోరాడతారు కాబట్టి ఈ యొక్క కరోనా నివారణ కోసం ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో సోషల్ డిస్టెన్స్ పాటించాలని అట్లాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఇలాగే పరిమితి వచ్చి బయటకు తిరగకూడదని ఈ రకమైనటువంటి పద్ధతులు పాటిస్తే తప్ప కరోనా వ్యాధికి ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా మందు లేదు ఒక సంవత్సరం దాకా వస్తుందని గ్యారంటీ లేదు కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క నిబంధనలు పాటించి ఈ వ్యాధిని పాల్గొనడానికి అందరూ కూడా సమస్య కృషి చేయాలని చెప్పి మేము సీపీఎం పార్టీ కృషి చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం కొత్త చేతో పుట్టిన కార్మికులు ఉన్నారు ఒరిస్సా కానీ బెంగాల్ కానీ యూపీ కానీ అనేక రాష్ట్రాల కార్మికులు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు ఈ 77 వార్డులో కూడా 67 వార్డులో కూడా ఇక బెంగాల్ ఒరిస్సా కార్మికులు ఉన్నారు వారికి కూడా సరైనటువంటి ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే మేము జీఎంసీ శాఖ చూసిన భోజనాలను ఈరోజు ఈ కార్మికులకి పంపిణీ చేయడం జరిగింది అనేక మంది ఉదారంగా ఈ ప్రజలకి పేదవారికి అనేక రకాలైనటువంటి పంపిణీలు చేయడం జరుగుతూ ఉంది కానీ వాస్తవం ఏంటి ఏ రోజు ఆ రోజే పనిచేసి బతికేటువంటి ఈ కార్మికులు కష్టదేవులు కళాశీలు కానీ లేదా ఆటోనర్ల చిన్న పరిశ్రమలు పనిచేసే కార్మికులు కానీ తోపుడుపడు కార్మికులు కానీ అట్లాగే ఆటోనగర్ల కార్మికులు కానీ ఈ రకంగా చెప్పుకుంటే అసంగత 180% ఉంది దేశంలో వారంతా కూడా కరోనా వ్యాధులు ఇళ్లకే కట్టుబడి ఉండడం వల్ల వాళ్ళ యొక్క సంపాదన లేక ఆకలితో ఇబ్బంది పడుతూ ఉన్నారు కరోనా వల్ల వచ్చే ప్రమాదం అంటే కూడా ఈ ఆకలి ప్రమాదం కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి కార్మికుడు ఎక్కడున్నా 5000 రూపాయలు కనీసం ఆర్థిక సహకారం చేయాలి ప్రతిరోజు కూడా నిత్య దోషం తప్ప చేయాలి భోజన సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ 67 పదవుల తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది బీహార్ నుంచి ఒరిస్సా నుంచి ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు అందువని ఆ వలస కార్మికులకి ఈరోజు సిఐటియు తరఫున జీవీఎంసీ సహకారంతో ఈ ఆహార పదార్థాలు అందించడం అనేది జరిగింది ఇందులో సిఐటియు అధ్యక్షులు కామ్రేడ్ సుబ్బారావు గారు అలాగే సిఐటియు ఉపాధ్యక్షులు కిరీటం అలాగే గొలగాని జీవీఎంసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కామ్రేడ్ గొలగాని అప్పారావు గారు అలాగే గణేష్ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమం బి శ్రీనివాసరావు బిల్డింగ్ నిర్మాణ కార్మిక సంఘ నాయకులు వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసినందుకు వారికి ధన్యవాదాలు.